నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఓ 85 ఏళ్ల వృద్ధురాలి కోరికను తీర్చారు ఆమె కొడుకు కోడలు. తాజ్ మహల్ చూడాలని వృద్ధురాలి చిరకాల వాంఛను నెరవేర్చారు. స్ట్రెచర్పై ఆమెను తీసుకొచ్చి తాజ్ మహల్ మొత్తాన్ని తిప్పిచూపించారు. గుజరాత్కి చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తన భార్యతో కలిసి తల్లి రజియా కోరికను ఈ విధంగా నెరవేర్చాడు. తాజాగా వీరంతా కలిసి ఆగ్రాను సందర్శించారు. మహమ్మద్ ఇబ్రహీం చేసిన ఈ మంచి పనికి పలువురు నుంచి ప్రశంసలందుతున్నాయి. స్ట్రక్చర్పై తల్లిని తీసుకుని తాజ్ మహల్కొచ్చిన ఇబ్రహీంను చూసి మిగతా సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అతన్ని అభినందించారు. స్ట్రక్చర్పై తల్లిని తీసుకుని వచ్చి తాజ్ మహల్ చూపిస్తున్న ఇబ్రహీం వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇబ్రహీంను చాలామంది అభినందిస్తున్నారు.